సినిమాయన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమా సంగతి అలా ఉంటే ఆయన చేయబోయే తర్వాతి చిత్రాల గురించి బోల్డ్ అని ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తా ఉన్నాయి. అలాంటి విశేషాల్లోనే ఇంకొక విశేషం ప్రత్యేకంగా వినిపిస్తుంది, దాని గురించి ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అగ్నిపర్వతం సినిమా గురించి అందరికీ తెలుసు, ఒకప్పుడు అది సంచలనం. ఇప్పుడు కూడా ఆ సినిమాలో డైలాగులు ఏంటంటే కొంత విశేషంగానే అనిపిస్తుంది. ఇటీవలే అగ్నిపర్వతం సినిమా విడుదలయ్యి 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు, ఆ సినిమాతో అనుబంధం ఉన్న వాళ్ళు ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. వాటిలో భాగంగానే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ బయటకు వచ్చింది. ఆ కామెంట్ చేసింది ఎవరో కాదు, ప్రముఖ రచయిత పరిచూరి గోపాలకృష్ణ గారు. ఆయన ఏమన్నారంటే, అగ్నిపర్వతం సినిమాలో కనిపించిన జమదగ్ని పాత్రలో మహేష్ బాబును చూడాలనుంది అని. తెలుగు సినిమా హిస్టరీలో అగ్నిపర్వతం జమదగ్ని పాత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ పాత్ర చెప్పే డైలాగులు, ఆ పాత్రలో ఉన్న యాంగ్రినెస్, యాక్షన్ హీరో అనిపించుకునే ప్రతి ఒక్కరికి ఒక తెలియని పవర్ ఇచ్చింది. అంత స్ట్రాంగ్ గాను చాలా గొప్పగా ఉండదు ఆ పాత్ర. ఆ పాత్రలో మహేష్ బాబును ఊహించుకోవడం అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఆ పాత్ర ఫుల్ లెంత్ మొత్తం కూడాను చాలా సీరియస్ గా ఉంటుంది. అలాంటి సీరియస్నెస్ ఉన్న పాత్రలో మహేష్ ని కొంచెం ఊహించుకోవడం కష్టమే. సరదాగా ఉంటేనే మహేష్ బాగుంటాడు. సినిమా మొత్తం కూడా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మహేష్ కనిపించడాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ, ప్రయోగంలా తీసుకుని మహేష్ ముందడిగేస్తే నిజంగా చాలా సూపర్ గా ఉంటుంది. అందులో జమదగ్ని చెప్పే డైలాగులు ఉంటాయి. అగ్గిపెట్టుందా, శివుడు 3వ నేత్రం తెరిచిన జమదగ్ని 3 అంకె లెక్క పెట్టిన ఒక్కటే భస్మం, సూపర్ డైలాగులు ఉన్నాయి. అవన్నీ మహేష్ చెప్తే కొత్తగా అనిపించవచ్చు, కానీ మహేష్ వైపు నుంచి దీనికి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే రీమేకులు చేయడానికి ఇష్టపడ్డు. ఆల్రెడీ ఒకళ్ళు చేసేసిన సినిమాలు యాక్ట్ చేయాలంటే చాలా ఎబ్బెట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దాన్ని రీచ్ అవుతానా లేదా అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉండిపోయి కరెక్ట్ గా యాక్ట్ చేయకపోవచ్చు. ఆ ఫీలింగ్ నాలో ఉంటుంది కాబట్టి నేను మాక్సిమం రీమేకులు చేయమని ఇటీవలే మహేష్ అనౌన్స్ చేశారు. సో ఈ సినిమాని రీమేక్ చేసే అవకాశం అయితే మహేష్ వైపు నుంచి ఉండకపోవచ్చు, ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశించవచ్చు. చూద్దాం అసలు ఈ సంగతి మహేష్ దాకా వెళ్తే ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో. ఇన్ కేస్ పరిస్థితులు కాలం అన్ని కలిసి వస్తే సినిమా చేయను కూడా వచ్చు, ఏమైనా జరగచ్చు, ఎవరు చెప్పారు. చూద్దాం మరి, అన్ని కుదిరితే జమదగ్ని పాత్రలో మహేష్ బాబు కనిపించొచ్చేమో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మాది టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.